హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. లాస్ట్ టైం అవిష్ తోటి గురించి చెప్పినాము, ఈసారి కూడా అవిష్ తోటి చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అంత ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోయినాను. ఇది చూడండి ఫ్రెండ్స్, మామూలుగా గొర్రెలకి మేకలకి బాగా వాడతారు, మామూలుగా ఎక్కువ మంది వాడతారు, చాలామందికి తెలియదు అన్నమాట, చాలామందికి చాలామందికి తెలియదు అన్నమాట. ఈ మధ్య ఈ వీడియోస్ అంటే నా వీడియో చూస్తే చాలామంది వేశారు అని కాదు, చాలామంది సర్వే చేస్తున్నారు, ఒక్కొక్కరి నుంచి ఇట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా స్టాక్ లేదు గింజలు, ఎందుకు అంటే ఇట్లా వీడియోస్ చూసి ఈ మధ్య రైతులందరూ తెలుసుకుంటున్నారన్నమాట. మేకలు బాగా అవిశాక్ తింటుంది, గొర్రెలు అవిశాక్ తింటుంది, దీన్ని మనము ఎందుకు వేసుకోకూడదు, వేసుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా రిచ్ ఫుడ్, చాలా అంటే చాలా రిచ్ ఫుడ్. నేను వాడుతున్నాను, నా అనిమల్స్ అంతా బాగున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. మెరుగులు అంటారు కదా, మామూలుగా నున్నగా ఉంది అంటారు కదా, అట్లా ఉంటాయన్నమాట మేకలు కానీ గొర్రెలు కానీ ఇది వేస్తే. మెయిన్ ఏమంటే ఫ్రెండ్స్, ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైమే చెప్పినాను నేను. ఇంకోటి, మేకలు గొర్రెలు ఎక్కువ తింటాయి. ఈ రైతులకి ఈ ఇన్ఫర్మేషన్, నా ఇన్ఫర్మేషన్ కొద్దిగానే యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి, ఎలా వేసుకోవాలి చాలామంది తెలియదు అన్నమాట, చాలామందికి తెలియదు. ఎట్లా, 2-3 మెథడ్లు ఉన్నాయి, ఆ మెథడ్లో మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ ఎట్లా అంటే ఫ్రెండ్స్, మామూలుగా బోదెలు, ఎట్లా బోదెలు, ఒక అది నాగలితో తోలచ్చు, నాగలితో బోదలు తోలుతారు కదా, అట్లా బోదలు తోలేసి మామూలుగా డ్రిప్ వేసేసి దాంట్లో డ్రిప్ ఎక్కడ నీళ్లు కారుతాయో అక్కడ 2-2 గింజలు వేసుకుంటూ వెళ్ళామంటే ఒక ఎకరాకి 1 కిలో అయినా సరిపోతుంది. ఎకరాకి కిలో ఎక్కువ అవుతుంది అన్నమాట మీకు. ఒక మీరు సేఫ్టీగా 1 కిలో 1.5 కిలో తెచ్చిపెట్టుకున్నారంటే ఎకరాకి ఈజీగా వేసచ్చు. లేదు అంటే మామూలుగా ఇంకో విధంగా కూడా వేయచ్చు. ఎట్లా వేస్తారు అంటే, ఒక మామూలుగా ఒక లైన్, అటు సైడ్ ఒక గొత్తు, ఇటు సైడ్ ఒక గొత్తు, అంటే కట్టి కర్ర, అటు సైడ్ ఒక కర్ర, ఇటు సైడ్ ఒక కర్ర తీసుకొని నాటి దాంట్లో లైన్ ఒకటి, ఏదైనా పుర్రో దారమో అట్లాంటిది ఏదన్నా అట్లాంటి లాగేసి గుద్దెలు వేయంటారు కదా, ఆ గుద్దెలతో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు మొత్తం తీసేయండి. గుంతది అంటే తీసుకుంటే వచ్చేయండి. ఎంత మీకు 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ లోతు ఉంటుంది, అంత అయితే సరిపోతుంది అన్నమాట. దాంట్లో మీరు ఏం చేస్తారంటే, గింజల్ని మామూలుగా ఈ చెనగ్గింజలు గ్రౌండ్ నట్ వేస్తారు కదా, గ్రౌండ్ నట్ ఎట్లా వేస్తారు మనము, నాగిలితో తోలేసిన తర్వాత ఒక 4-5 ఇట్లా గింజలు వేసుకుంటూ వెళ్తారనమాట, చేతి నింపులు గింజలు తీసుకుని వేసుకుంటూ వెళ్తారంటే మళ్ళీ మట్టి మూసేస్తారు. ఇది పాత పద్ధతి, ఈ పద్ధతి మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఆ చేత్తో తీసుకుంటా ఇట్లా బొట్టనెలతో ఇట్లా దబ్బుకుంటూ వెళ్ళినారనమాట. వెళ్తే బాగా మీకు పడిపోతాయి గింజలు, ఎన్ని కావాలని బాగా పడతాయన్నమాట. మళ్ళీ తర్వాత మట్టి మూసేసి డ్రిప్ వేసారంటే మీకు ఈజీగా జర్మినేషన్ వస్తుంది, మంచి జర్మినేషనే వస్తుంది. జర్మినేషను మీకు ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఒత్తుగా పడింది అనుకోండి, మీకు పీకేయచ్చు కావాలంటే. జర్మినేషన్ రాలేదు అంటే ప్రాబ్లం అవుతుంది, వచ్చింది అంటే ఒకవేళ మీకు ఒత్తుగా అనిపించింది అంటే 1-2 కూడా తీసి పక్కకేయచ్చు, ఏమీ ప్రాబ్లం కాదు. లేదంటే ఈ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు మీరు. లేదు కొంతమంది ఏం చేశారంటే, 1 లీటర్ అంటే నీళ్ళు కారుతాయి కదా, అక్కడ మాత్రమే ఒక్కోటే అట్లా వేసుకుంటూ వెళ్తారు. నేను కూడా అట్లా వేసినాను, కానీ అంత భారీగా ఎక్కువ బాగా వస్తుంది, కానీ ఫోల్డర్ ఎక్కువ ఏం రాదు, ఒక్కోటే ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇది ఇట్లా మీరు ఒత్తుగా వేసినారంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది మంచి అంటే అక్కడక్కడ కూడా రాలేదు, రాకపోవడం కూడా మళ్ళీ ఇంకోసారి నాటుతామన్నమాట. ఇంకోసారి ఎక్కడ రాలేదో అక్కడ 2 గింజలు అట్లా నాటేసినామంటే నెక్స్ట్ టైం కటింగ్ అంతా ఇది మళ్ళీ వచ్చేస్తుంది. ఇది దీనికి ఏజ్ వచ్చేసి 2.5 మంత్స్ అంతే ఫ్రెండ్స్. ఇది 2.5 మంత్స్ అంటే లాక్డౌన్ మీకు సుమారుగా ఏప్రిల్, లాక్డౌన్ అయిపోయిన తర్వాత అంటే అనుకోండి, మీరే లెక్కండి, ఏప్రిల్ మే 1 అనుకోండి, మే 1 నుంచి జూలై, ఇప్పుడు జూలై కదా,
అదే ఆల్మోస్ట్ 2.5 మంత్ అంతే ఫ్రెండ్స్. ఇది సుమారుగా 60-75 రోజులు అయింది దీని కేసి, 75 రోజులు అయింది అంతే ఫ్రెండ్స్. ఇది చూడండి మీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి. మీకు ఇది చాలా నేతగా ఉంది, లేతగా ఉంది. ఇది ఇంకా ఇంకా బాగా బలిస్తే మీకు ఫోడర్ ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఏజ్ ఇంకా తక్కువ. యాక్చువల్గా నాకు 6 మంత్స్ ఫస్ట్ కటింగ్ రావడానికి 6 మంత్స్ అయింది. నాకు ఫస్ట్ కటింగ్ రావడానికి సిక్స్త్ మంత్ అయింది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 6 మంత్ అయిన తర్వాతే మీరు కట్ చేసుకోవాలి, ఎందుకంటే స్టెమ్ బాగా బలవాలి. ఇంకోటి ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్ నేను మీకు చెప్పాల్సింది ఏమంటే, ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ కోసమే నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయినాను. ఏమి అంటే మామూలుగా ఒక స్టెమ్ అవశ్య స్టెమ్ ఉంది కదా, ఆ స్టెమ్ని డైరెక్ట్గా కట్ చేయకూడదు. కట్ చేస్తే పొరపాటు, ఖచ్చితంగా ఆ చెట్టు ఎండిపోతుంది. మెయిన్ థింగ్ ఇది. ఇంకోటి ఆ స్టెమ్ ఉంది అనుకోండి, ఎట్లా కట్ చేసుకోవాలి చెప్తాను. ఆ స్టెమ్ ఉంది కదా, స్టెమ్లో వేరే వేరే స్టెమ్లు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఒక స్టెమ్లో అంటే ఒకే స్టెమ్లో ఇంకో 4-5 స్టెమ్లో అట్లా సబ్ స్టెమ్లన్నీ వస్తాయి కదా. ఆ సబ్ స్టెమ్లన్నీ వచ్చిన తర్వాత మెయిన్ స్టెమ్ కట్ చేసుకోండి. మెయిన్ స్టెమ్ అంటే పైన కట్ చేయండి. ఎంత హైట్ పెడతారంటే, మామూలుగా ఒక మనిషి నిల్చుకొని కట్ చేసుకునేంత, నా కొడవలితో అంత మీరు కట్ చేసుకునేంత హైట్ పెట్టుకోండి. అంటే సుమారుగా ఒక ఫైవ్ ఫీట్ కూడా పెట్టచ్చు. 5 ఫీట్లో మీరు కట్ చేసుకోండి. ఆ మెయిన్ స్టెమ్ కట్ చేసినప్పుడు ఈ సబ్ స్టెమ్లు అన్నీ వచ్చిండాలన్నమాట మెయిన్ స్టెమ్కి, అప్పుడు మీకు బతుకుతుంది. తర్వాత ఇంకోటి ఏమంటే, ఆ సబ్ స్టెమ్లు అన్నీ కట్ చేసినారనుకోండి, మెయిన్ స్టెమ్ వదిలేయండి. లేదా మెయిన్ స్టెమ్ కట్ చేసుకునేటప్పుడు సబ్ స్టెమ్లు అన్నీ రావాలన్నమాట, అప్పుడే కట్ చేసుకోవాలి మీరు. అప్పుడు మీకు ఒక 2 బార్లు లేదా 3 బార్లు, అంటే బార్ అంటే తెలుసు కదా, ఒక బార్కి 2 మీటర్లు అన్నమాట. సుమారుగా మీకు 3 బార్లు కోసినారంటే ఒక మోపు పడిపోతుంది, ఈజీగా పడుతుంది అన్నమాట. అంటే నేను చెప్తా ఉండేది 3 బార్లు అంటే 6 మీటర్లు అవుతుంది. 6 మీటర్లు మీరు కోత కోసుకున్నారంటే మీకు సుమారుగా ఒక మోపు పడుతుంది. ఒక మోపు తీసుకొచ్చి ఒక 20 ఎనిమల్కి మీరు ఈజీగా వేయచ్చు అన్నమాట, 20 ఎనిమల్ మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎంత వేసుకోవాలి ఏమి అనేది మీ ఇష్టం అన్నమాట. మీరు ఎకరా వేస్తారా, 2 ఎకరాలు వేస్తారా. ఇది మేము 4 ఎకరేస్ వేసినాము, సుమారుగా 4 ఎకరేస్ ఉంది ఇది. అవిష 4 ఎకరేస్ వేసినాము. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ఫోడర్స్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. హెడ్జ్ లూసన్ ఉంది, ఇది ఉంది, CYPS-31 ఉంది, ప్లస్ ఇంకా జొన్న మొక్కజొన్న ఉంది, ఇంకా సుబాబుల్ ఉంది. మీరు కొంచెం సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి, మీకేమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి, ఎట్లా చేయాలి ఏమి అనేసి నాకు సజెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అయితే, నాలాగా నేను కూడా ఇట్లా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చాలా చూశాను, నాకు కావాలి. అట్లా కావాల్సిన వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అనేసి అంతే. మీరు ఒక్క లైక్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.